ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఈరోజు మద్యం పాలసీ మొత్తం కూడా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మద్యం పాలసీ మొత్తం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన వ్యక్తులతో వ్యాపారం చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన రేట్లకి మద్యం అమ్మే విధంగా తీసుకురావటం, వారికి కావలసిన కమిషన్లు, వారికి కావలసిన ఇవన్నీ కూడా అందిన తర్వాతే ఈరోజు ఆర్డర్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. ఈరోజు ఏ మద్యం దుకాణానికి వెళ్ళినా వినియోగదారుడికి కావలసిన బ్రాండ్ అక్కడ దొరకదు. ఆంధ్రప్రదేశ్లో దొరికే మద్యం బ్రాండ్లు ఏవి ఇతర రాష్ట్రాల్లో, మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా దొరకదు. ఇతర రాష్ట్రాల్లో మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో దొరికే ప్రముఖ మద్యం బ్రాండ్లు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరకవు. ఇది ఇక్కడ ఉన్న కిటుకు. వీరి అవినీతికి మూలం ఇక్కడుంది. దాంతో వీరికి కావలసిన వ్యక్తులకు టెండర్లు కట్టబెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఒకసారి వీళ్ళు చేసిన ఆరోపణలు ఒకసారి మనం చూసినట్లయితే, ఈ ప్రివిలేజ్ ఫీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశారు అనేది ఒక ఆరోపణ. వాస్తవంగా గత ప్రభుత్వం ఒక విధానం తీసుకునేటప్పుడు ఉన్నతాధికారులు, ఆ రోజు అధికారులుగా ఉన్న అజయ్ కలాం రెడ్డి గారు, అలాగే ఇతర వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ఒక వారందరి యొక్క రికమెండేషన్స్తో తీసుకునేవారు. అందులో భాగంగా ఆనాడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా వీటి వలన ఈ ప్రివిలేజ్ ఫీ ఏదైతే ఉందో 8% ప్లస్ వ్యాట్, దీన్ని ఈ 6 times యాన్యువల్ లైసెన్స్ ఫీ కన్నా ఎక్కువగా A4 కేటగిరీ షాప్స్లో కనుక అమ్మినట్లయితే దాని ద్వారా కొంత వారికి ఈ కొంత అడ్వాంటేజ్ ఉండేది. దీన్ని 2015-17 సందర్భాల్లో 6 to 10 times పెంచాలి. తద్వారా ఈక్వాలిటీ, ఎందుకంటే ఒక వస్తువుని వేరువేరు రేట్లతో కొనటం వలన ఈ అసమానతలు వస్తూ ఉన్నాయి. తద్వారా చిన్న రిటైలర్స్ దెబ్బతింటున్నారు, వారికి నష్టం వస్తూ ఉంది. ఆ రోజు మద్యం షాపులు నడుపుతున్న వ్యక్తులు, చిన్న రిటైలర్స్ అందరూ కూడా నష్టపోతూ ఉన్నారు కాబట్టి, ఆ వ్యాపారం నుంచి వారు ఎగ్జిట్ అవుతూ ఉన్నారు కాబట్టి, వారి యొక్క ప్లీ మేరకు, అభ్యర్థన మేరకు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ అప్పుడే ఈ షాప్స్కి అప్లికేషన్ ఫీ కింద 2 lakh rupees ఆనాటి ప్రభుత్వం విధించడం ద్వారా దాదాపు 1800 crore rupees ఒక సంవత్సరానికి ఆదాయం వచ్చేది. అలాగే అడిషనల్ ఎక్సైజ్ ట్యాక్స్ని 36% విధించడం ద్వారా చాలా అదనపు ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది. అంటే ప్రభుత్వాలు నిర్ణయాలని ఒక పద్ధతి ప్రకారం తీసుకున్నప్పుడు ఆ వాటి వలన ఒక బెనిఫిట్ జరుగుతుంది, కొంతమందికి న్యాయం జరుగుతుంది, లేకపోతే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది అనే వాటి మీద కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తీసుకునేటప్పుడు ఆనాటి ప్రభుత్వం ఒక ప్రొసీజర్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఫాలో అయింది. దాన్ని సమీక్షించే అధికారం కింద స్థాయి ఏపీబీసీఎల్ MDగా ఉన్న వ్యక్తికి ఎవరిచ్చారు? అసలుకి అది కుదురుతుందా? ఎక్కడో అట్టడుగున కింద స్థాయిలో ఉండే ఒక వ్యక్తి ప్రభుత్వ పాలసీలని, ప్రభుత్వ విధానాలని, ఆ విధానాలు తీసుకున్న వ్యక్తుల్ని ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు? ఇది చాలా, దీని వెనక ఒక రాజకీయ ప్రేరేపిత కుట్ర ఉంది కాబట్టే ఈ రకంగా వీరు కేసు పెట్టగలిగారు, లేకపోతే ఇది సాధ్యపడదు. ఒకవేళ కేసు పెట్టినా ఈ కేసులో అజయ్ కలాం రెడ్డి గారు ప్రధాన ముద్దా అవుతాడు. ఒకవేళ తప్పు జరిగింది అని భావిస్తే అక్కడ ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అజయ్ కలాం రెడ్డి గారు దానికి బాధ్యులు అవుతారు, కానీ ఆయన పేరు పెట్టరు. కేవలం సెలెక్టివ్ ప్రాసిక్యూషన్, వీరందరూ వీళ్ళు ఎంపిక చేసుకొని ఎవరినైతే టార్గెట్ చేసుకుంటారో వారిని మాత్రమే కేసులో ఎరికిస్తారు. కానీ వీళ్ళకి అనుకూలంగా ఉండే అధికారులు, వీళ్ళ అడుగులకు మడుగులు వచ్చే అధికారులు ఎవరిని మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తారు. కాబట్టి దీంట్లో బేస్లెస్ అని చెప్పి ఇది మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే లేబుల్ రిజిస్ట్రేషన్కి ఒక ఎన్నికల సమయంలో లేబుల్ రిజిస్ట్రేషన్ కోసం కొన్నిటికి ఇచ్చారు, కొన్ని కొత్త బ్రాండ్లకి పర్మిషన్లు ఇచ్చారని. అది చాలా సింపుల్ ప్రాసెస్. ఆల్రెడీ మీకు లైసెన్స్ కనుక ఉండుంటే కొత్తగా బ్రాండ్స్కి అనుమతి తీసుకోవడానికి
కేవలం లేబుల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. దానికి ఒక 100,000 రూపాయలు పూచికత్తుగా 100,000 రూపాయలు ఫీతో ఎవరైనా సరే లైసెన్స్ హోల్డర్ లేబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది పెద్ద సబ్జెక్ట్ కాదు. ఈరోజు అవే సంస్థలకి దాదాపు 100కి పైగా బ్రాండ్ల్ని ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. మరి ఇదంతా ఒక సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ, అందులో తప్పుపట్టడానికి ఏమి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ డిస్టిలరీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం పర్మిషన్స్ ఇచ్చే దాంట్లో పిఎంకే డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్ అండ్ మిగతా వాటికి దీంట్లో ఏదో తప్పు జరిగిందని చెప్పి వీరు ఆరోపణ చేశారు. యాక్చువల్గా దీనికోసం ఈ డిస్టిలరీస్ అప్రూవల్ కోసం ఏదైనా ప్రభుత్వం డైరెక్ట్గా ఈ డిస్టిలరీస్ని అప్రూవల్ చేయదు. ఆ రోజు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ప్రతిదానికి ఒక కమిటీ ఉండేది, టెండర్ కమిటీ, లేకపోతే ఈ పర్మిషన్స్కి అప్రూవల్కి ఒక కమిటీ, ఇవన్నీ కూడా ఉండేవి. వాటిలో రిటైర్డ్ జడ్జీలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, చార్టెడ్ అకౌంటెంట్లు వీళ్ళందరూ కూడా మెంబర్లుగా ఉంటారు. ఏదైతే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ డిస్టిలరీస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఉండే అవసరాలని మీట్ కావడం కోసం ఎవరైనా ముందుకొస్తే పర్మిషన్స్ అన్నీ అక్కడ ఉన్న ప్రాక్టీసెస్ అన్నీ అడాప్ట్ చేసినప్పుడు, వారికి అన్ని అర్హతలు ఉన్నప్పుడు ఆ సంస్థలకి పర్మిషన్ ఇవ్వడం సర్వసాధారణం. ఇది కూడా ఆ కమిటీ అప్రూవల్ ఉంటుంది, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుంది, వారందరి సిఫార్సు మేరకి క్యాబినెట్లో అప్రూవ్ చేసి తర్వాత పర్మిషన్స్ ఇస్తారు. దీంట్లో కూడా పెద్దగా ఇదేం లేదు. ఏదైతే వీళ్ళు పిఎంకే డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్ చెప్తున్నారో అవన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం పెద్దల ఆధీనంలో వారి కనుసన్నల్లో నడుస్తూ ఉన్నాయి. అలాగే ఎస్పీవై డిస్టిలరీస్కి ఆ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి రాయలసీమ ప్రాంతంలో, వెనుకబడిన ప్రాంతంలో ఉన్న పెద్ద డిస్టిలరీ అది, అక్కడ అది కాయలపడిన సంస్థగా ఉంది. వారు అభ్యర్థన మేరకి కొంత ఇంట్రెస్ట్ వేవరు, తర్వాత వారు కట్టవలసిన బకాయిల్ని ఇన్స్టాల్మెంట్లో కట్టేటట్టు ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కూడా క్యాబినెట్లో అప్రూవ్ చేసి దాన్ని ఒక ప్రొసీజర్ ప్రకారం చేశారు. వాస్తవంగా ఆ వెనుకబడిన ప్రాంతంలో ఉన్న పరిశ్రమని ఆదుకోవడానికి కొంత రిలాక్సేషన్ ఇచ్చిన మాట వాస్తవం, దాంట్లో తప్పు పట్టడానికి ఏం లేదు. ఆ